సమస్త మంగళ వ్యాప్తి అర్థం
తీసుకవచ్చి వేచ్చేం చేసుకున్నాం పీఠ మీద. తదుపరి కార్యక్రమం ఇక్కడ ఏం జరిగిందంటే విశ్వక్షేనారాధనని ఒక్కొక్క సైన్యాధిపతానికి ఒక్కొక్క అధిపతి ఉన్నట్టు భగవంతుడి దగ్గర మనం మొట్టమొదటిగా గణపతి పూజాన్ని స్మార్థంలో ఏ విధంగా అయితే చేస్తామో వైష్ణవ సాంప్రదాయంగా పరమాత్మైనటువంటి వైకుంఠంలో విశ్వక్షేరుడి యొక్క అధిపతి ఉంటారు. వారి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వారి అనుగ్రహాన్ని పొందామను. ఈ యొక్క ప్రతిష్టకు మాకు ఎలాంటి విఘ్నాలు కలగవద్దు స్వామి, చక్కగా చేయమని. తదుపరి సుదర్శనటువంటి స్వామి వారి యొక్క అభయాస్త్రంలో ఉన్నటువంటి కుడి చేతిలో ఉన్నటువంటి చక్రము ఆ యొక్క కలశంలో ఉండేటువంటి తీర్థంలోకి ఆవాహన చేసుకొని సుదర్శన భగవాన్ని ఆ యొక్క సుదర్శన భగవాన్ యొక్క తీర్థము ద్వారా మన గుడిలో మన పెరుమాళ లోపల ఉండేటువంటి స్వామికి ఇక్కడ వేచినటువంటి ఈ స్వామికి అక్కడ ఉండేటువంటి కలశములకు అన్నిటి మీద ప్రోక్షణ చేసి మనమందరం కూడా మరి ఎక్కడైనా ఏదైనా తెలిసి తెలియక అపవిత్రంగా వచ్చి ఉండొచ్చు, అందువల్ల అపవిత్రములన్నీ పోయి పవిత్రత కలగడానికని ఆ యొక్క తీర్థం మన అందరి మీద కూడా ప్రోక్షణ చేశారు. అది
సుదర్శన యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అంటే భగవంతుని దగ్గర ఉండేటువంటి విశ్వక్సేనుని యొక్క సుదర్శన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తీర్థం ద్వారా పుణ్యాహవాసనము అంటారు దాన్ని. ఆ పుణ్యాహవాసన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఉదాహరణ అంటే లోకాన్నంతా రక్షించేటువంటి స్వామి, నీవు మమ్మల్ని ఎప్పుడూ ఈ విధంగానే రక్షిస్తూ ఉంటావు అని చెప్పి ఆ యొక్క కంగనధారిని స్వామివారిని చేసి మనము కూడా ఈ యొక్క 3 రోజుల కార్యక్రమంలో కంగనధారణ కట్టుకొని ప్రతిరోజు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఏ వేళ ఎప్పుడు ఏది అవసరం వచ్చినా స్వామి నీ కైంకర్యకు మేము ఇక్కడ ఉన్నాము వస్తాము నిన్ను అనేక విధములుగా పూజిస్తామని మనము కూడా కంకణధారణ జరుగుతుంది. కావున ఇప్పుడు ఇక్కడ కంకణధారణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అయ్యగారులు ఎవరైతే ఉన్నారో వారి వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇక్కడ చెప్పబడతారు. ఒకరు యజ్ఞాచారిగా, ఒకరు బ్రహ్మగా, ఒకరు హోతగా, ఒకరు అర్చకునిగా, ఇలా ఒక 5 గురిని పెట్టుకొని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మరి దీనికి మన అందరి తరఫున ఒకరు పూజ చేయరు కాబట్టి అక్కడ ఒకరు చైర్మన్గా కూర్చొని అటువంటి మన శివన్న దంపతులు వారు కూర్చొని అటు పక్కన పెద్దలు అందరూ కూర్చొని మనందరి మీ అందరి తరఫున వారు కూర్చొని పూజ చేస్తున్నారు. అంటే భగవంతుడిని అందరము పూజ చేసిన వాళ్ళమే అవుతారు. వారు ముందు ఉండి చేస్తే మనమంతా కూడా వెనక ఉండి చేసిన వాళ్ళంతా. అలాంటి కార్యక్రమం పూర్తవుతుంది. అంతా మొత్తం కలిపితే మనకు ఒక సమయం 1 గంట, 1.5 గంటలో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. అంతవరకు కూడా ఇంతవరకు మీరు శ్రద్ధగా కూర్చున్నారు పొద్దు నుంచి, మీరు ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని సేవించుకొని చేసుకుంటే మనం తదుపరి కార్యక్రమం సూక్ష్మయోః మూలం మూలే